కవిత అరెస్ట్ వారెంట్ పై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గురు, ఇక మరి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు మరి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా మరి లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవితను హాజరు కావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ను విచారణ జరిగిన తర్వాతే తాను హాజరవుతాను, అలాగే తాను మరి ఒక పొలిటీషియన్ గా ఉన్నాను, బిజీ షెడ్యూల్ ఉంటుంది, సో ఆ కేసు తేలేంత వరకు తాను విచారణకు రానని చెప్పి కూడా ఆమె ఈడీకి పలుమార్లు బదిలించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఈడీ మరియు ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం ఇక కవితకు అరెస్టు వారెంట్ ఇష్యూ చేశారు అధికారులు. అనంతరం మరి కవితను అరెస్టు చేయడం అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మరి ఎమ్మెల్సీ కవిత సంబంధించిన ఇష్యూపై మరి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావులతో పాటు సంతోష్ రావులు కూడా మరి ఇక నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో సమావేశమయ్యారు. ఇక కవిత అరెస్టు విషయంపై మరి ఎలా ముందుకెళ్లాలనే దాని పట్ల మరి వారైతే చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఈడీగా పలుమార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఆమె ఎప్పుడు కూడా విచారణకు హాజరు కాలేదు. తాను ఒక మహిళను తాను ఇంటి వద్దనే విచారించాలని కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కొనసాగుతున్న సందర్భంలో మరొకసారి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించడం కావచ్చు, తర్వాత ఈడీ మరియు ఐటీ సంయుక్తంగా నిర్వహించిన మరి 4 గంటల సోదాలలో మరి ఇక అనేక సంచలన విషయాలు కూడా మరి ఈడీకి లభించినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక కవితను అరెస్టు చేశారు. ఇక అరెస్టు అనంతరం మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మొన్న సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది ఢిల్లీకి రావాలి విచారణకు అని చెప్పిన నేపథ్యంలో మరి సిబిఐ విచారణకు హాజరవుతుందా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే మరి ఆమె సిబిఐకి మరి ఆమె రిప్లై పంపించారు. నేను హాజరు కాలేను, ఎన్నికల షెడ్యూల్ ఉంది, సో బిజీగా ఉన్నాను, కోర్టులో కేసు కూడా ఉంది, సో ఇదంతా పూర్తయిన తర్వాత తాను హాజరవుతానని కూడా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఇక సిబిఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కానీ అకస్మాత్తుగా మరి ఈడీ అధికారులు ఐటీ అధికారులు కూడా మరి సంయుక్తంగా కూడా కవిత నివాసానికి చేరుకోవడం కావచ్చు, మరి ఇక 4 గంటల పాటు సుదీర్ఘ సోదాలు నిర్వహించడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా అందులో మరి ఆమెకు అక్కడికక్కడే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడము తర్వాత అరెస్ట్ చేయడం అయితే మరి ఇది ఊహించని పరిణామం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కొంత మరి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉండడం కావచ్చు, అలాగే మరి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరడం కావచ్చు. ఇలాంటి ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా కవిత ఇష్యూ అయితే మరొక పెద్ద ఇది ఒక పెద్ద పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె వ్యవహారంలో మరి కొంత రిలాక్సేషన్ ఉంటుంది ఎలక్షన్స్ వరకు, మరి ఈడీ కానీ ఐటీ కానీ తర్వాత సిబిఐ కూడా ఎలాంటి చర్యలు ఉండవని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మరి ఈరోజు ఆమె నివాసంపై మరి 12 మంది ఈడీ ఐటీ అధికారులు ఏకకాలంలో మరి ఆమె నివాసంలోకి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది టెలిఫోన్ లాక్ అవడం కావచ్చు, ఎవరిని లోపలికి అనుమతించనీయకుండా మరి ఇక విచారణ చేయడం కావచ్చు, సోదాలు నిర్వహించడం కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఇదే విషయంపై మరి ఇక ఆ కవిత తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలి, న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా, మరి కవిత అరెస్టు తర్వాత పరిణామాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో మాత్రం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుతో మాత్రం చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం కానీ ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు నేతలు బయట పార్టీకి వెళ్ళడం కానీ ఇప్పుడు కవిత అరెస్ట్ వారని చూసుకుంటే ఇది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా తీసుకోబోతుంది, కేసీఆర్ ఎలా ముందుకు నడిపించబోతున్నారు? ఖచ్చితంగా మరి ఇక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం బీఆర్ఎస్ పార్టీకి, 3వ సారి మాత్రం కొంత ప్రజలు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వడంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అయితే మరి ఆ పార్టీకి ఇక
కొన్ని ఎదురు దెబ్బలైతే తప్పడం లేదు. ముఖ్యంగా మరి అసెంబ్లీలో 60 సీట్లు ఇంప్రూవ్ కాను 39 సీట్లు రావడం కావచ్చు. ఆ ఫలితాల నేపథ్యంలో మరొకసారి లోక్సభ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి చేరడం కావచ్చు, అలాగే కొంతమంది బీజేపీలోకి వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు స్వయంగా కూడా మరి ఢిల్లీ లింకర్ కేసులో గత సంవత్సరం నా కాలంగా కూడా ఆమె మరి విచారణకు ఢిల్లీలో 2 సార్లు అటెండ్ కావడం కావచ్చు, ఒకసారి సిబిఐ కూడా ఆమె నివాసంలో ప్రశ్నించడం, ఇలాంటి వ్యవహారాలన్నీ మొదటి నుంచి కొంత మరి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక పరిణామాలు అయితే ఎలా ఉంటాయనే దాని పట్ల కొంత మరి బీఆర్ఎస్ పార్టీలో అయోమయం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరి ఈ కవిత అరెస్ట్ విషయంలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎలా ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాలి. గురు అయితే శ్రీనివాస్, ప్రస్తుతం చూసుకుంటే కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఇప్పటికే కవిత నివాసానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, కార్యకర్తలు ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా మరి ఈడీ మరియు ఐటీ అధికారులు 4 గంటల నుంచి శోధన క్రమంలో అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు, ఆమె నివాసంలోకి కూడా ఎవరిని అనుమతించడం లేదు. అలా సిబ్బంది సెల్ఫోన్ సైతం వారు మరి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి హరీష్ రావు కేటీఆర్ ఆమె నివాసానికి చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో మరి ఐటీ ఈడీ అధికారులు మాత్రం వారిని లోపలికి అనుమతించడం లేదు. సో దీంతో కొంత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో మరి కొంత ఆందోళన అయోమయంగా కనిపిస్తోంది. మరి హరీష్ రావును కేటీఆర్ను అడ్డుకోవడం అయితే వారు కూడా ఊహించలేదు. సో మరి తదుపరి ఏం చేస్తారనే విషయంలో మాత్రం ఒక సక్సెస్ దశ కొనసాగుతుంది. అయితే ఇదివరకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని ఇదివరకే కవిత చాలాసార్లు చెప్పింది, కానీ ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చింది. సో దీనిపైన ఇప్పుడు కవిత ఏమైనా మాట్లాడిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మరి ఆమె తన కేసు సుప్రీంకోర్టులో ఉంది, తన మహిళను తనను ఇంటి వద్దే విచారించాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో వేసిన కేసును సాక్షిగా చూపించుకుంటూ మరి ఈడీ నోటీసులకు మరి నేను హాజరు కాలేనంటూ పలుమార్లు కూడా ఆమె రిప్లై ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె లిక్కర్ కేసు విషయంలో మరి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు తాను ఎలాంటి తప్పు చేయాలని కూడా చెప్పారు, కానీ ఈడీ విషయంలో మరి పూర్తిగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె నిందితురాలుగా పేర్కొనడం కావచ్చు. సిబిఐ కూడా మరి ఆరోపణల నేపథ్యంలో మొన్న విచారణ నేపథ్యంలో ఆమెను నిందితురాలుగా కూడా పేర్కొన్నారు. కేవలం ఆరోపణలే కాదు, ఆమెను నిందితురాలుగా కూడా పేర్కొని మరొకసారి విచారణకు రావాలని ఢిల్లీకి పిలిచిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే తాజాగా మరి ఒకవైపు ఈడీ మరొక వైపు సిబిఐ అలాగే ఐటీ ఇక ఈ దాడుల నేపథ్యంలో కొంత మరి కవిత అరెస్టు తప్పదనే ప్రచారం కూడా జరిగింది. ఇక లింకర్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా మరి కవిత ఆరోపణలు కావచ్చు, అలాగే మరి సిబిఐ చేస్తున్న ఈడీ ఐటీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు. మొత్తానికైతే ఆమెను దోషిగానే చూపెడుతున్నట్టు మనకు స్పష్టమవుతుంది. అయితే శ్రీనివాస్, మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కవిత విచారణ అనేది ఇప్పుడు ఇంట్లో జరగవచ్చే అవకాశం ఉన్నాయా, ఢిల్లీకి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈడీ ఐటీ అధికారులు అయితే ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనైతే మీడియాకు ఇంకా చెప్పలేదు. బహుశా మరి ఆమెను ఢిల్లీకి తరలించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈడీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మరి ఢిల్లీకి తరలించే అవకాశం ఉంటుంది, లేదా హైదరాబాద్ లో విచారించే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అనంతరం మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దీంట్లో మరి కవిత తరపున మరి మాజీ మంత్రులు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళిద్దరూ మరి ఎలా అప్రోచ్ అవుతారనే దాని పట్ల కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఎక్కడ విచారిస్తారనే దాని పట్ల మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. గురు ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.